Welcome friends, welcome to sakshieducation.com and Shravan Sociology YouTube channel. మొట్టమొదటి సారిగా ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అందరికీ తెలుసు, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషియాలజీ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మరియు సిడిపిఓ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మధ్యలో చిన్న బ్రేక్ రావడం జరిగింది. సో మీకు కొత్తగా, మీరు రెగ్యులర్గా చాలా పుస్తకాలు చదువుతున్నారు, చాలా దగ్గర క్లాసులు వింటున్నారు, కానీ పుస్తకాన్ని చదివేటప్పుడు క్లాసులు ఎక్కడెక్కడైనా సరే మీరు విన్నా కానీ అందులో మిస్ అయినటువంటి డైమెన్షన్స్ ఏంటి, మీరు చదివే ప్రిపరేషన్ విధానంలో ఏది మిస్ అవుతుంది అని చెప్పేసి ఒక కొత్త కొత్త కోణంలో మిమ్మల్ని సబ్జెక్ట్ పరిచయం చేసేందుకే మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా మనకు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, అంటే అనాథ పిల్లలే కావచ్చు, వికలాంగులే కావచ్చు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి మహిళ కావచ్చు, మనుషులు అక్రమ రవాణాకు గురైనటువంటి మహిళ కావచ్చు, సో ఇలా ఆదరణ లేనటువంటి, ఎక్స్ప్లాయిటేషన్కు గురైనటువంటి, మార్జినలైజ్డ్ సెక్షన్కు సంబంధించినటువంటి వారి కోసం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము కొన్ని నివాస గృహాలను ఏర్పాటు చేసి వాటిని అమలు చేస్తూ ఉంది. సో ఈ నివాస గృహాలను ఏర్పాటు చేసి ఆ నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరియు క్షేత్రస్థాయిలో ఎన్జిఓల సహకారంతో అమలు చేస్తూ ఉంది. అంటే ఇందులో ముగ్గురు, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ఆ గృహాలను నడిపేటువంటి ఎన్జిఓలు ముగ్గురు పాలు పంచుకుంటారు. సో ఇది మనకు చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు, గరిమ అంటే గృహ ఎవరికి, గరుండ గృహ ఎవరికి, సమర్థ కేంద్రాలు ఎవరికి సంబంధించినవి, ఉజ్జవాల గృహాలు ఎవరికి సంబంధించినవి. సో ఈరోజు మనకున్నటువంటి గృహస్, రకరకాల గృహాలు, ఇబ్బందుల్లో, విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి నివాసం కల్పించడానికి, షెల్టర్ కల్పించడానికి ఉద్దేశించినటువంటి గృహాలు ఏమున్నాయి, సో ఆ కేంద్ర ప్రభుత్వం వేటిని నడుపుతుంది, అవి ఎవరి కోసం ఉద్దేశించినవి, వాటి పేర్లు ఏంటి, వాటి యొక్క లబ్ధిదారులు ఏంటి. కాబట్టి ఈ గృహాల గురించి మీకు తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో కానీ, సిడిపిఓ ఎగ్జామ్స్లో కానీ, సోషియాలజీ ఎగ్జామ్స్లో కానీ ఖచ్చితంగా మీరు ఒక మార్కు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గృహాలు, రైట్ రైట్, ఫస్ట్ వన్ ఈజ్ స్వదార్ గృహ. స్వదార్ గృహ పేరులోనే ఉంది, స్వదార్, ఆధారం లేనటువంటి వారికి. ఇంకా చెప్పాలంటే స్కీమ్లో ఏం రాశారంటే, విపత్కర పరిస్థితులలో ఉన్నటువంటి మహిళలకు ఉద్దేశించింది. రేపు పొద్దున అడగచ్చు, ఇక్కడ వరుసగా 4 గృహాలు ఇచ్చి లబ్ధిదారులను పక్కన 4 ఇచ్చి ఈ రెండింటిని మ్యాచ్ చేయమని అడగచ్చు. సో కాబట్టి ఏ గృహ ఎవరికి సంబంధించింది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు ఏ గృహను ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అనేది కూడా తెలుసుకుంటే సరిపోతుంది. స్వదార్ గృహ అనేటువంటి దాన్ని మనకు 2002 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. ఎవరి కోసం ప్రారంభించారు? విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలకు. ఏం చేస్తారు ఇక్కడ విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలకి? షెల్టర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ గరిష్టంగా 5 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఒక మహిళ. అందరు మహిళలు కాదు, ఏ మహిళ? విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళ. ఎవరు విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళలు? ఉమెన్ ఇన్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళ అంటే ఎవరు? జైలు నుంచి బయటకు వచ్చింది, ఇంట్లో వాళ్ళు రాణిస్తలేరు. హెచ్ఐవి ఎయిడ్సో, సిఫిలిసో, టీబో, లేకపోతే ఒక సోరియాసిసో, ఒక విపరీతమైనటువంటి అనారోగ్యం ఉంది, ఇంట్లోకి రానివ్వట్లేదు. ఓకే, లేదా ఇంట్లో తెలియకుండా బయటికి ప్రేమ వివాహాన్ని చేసుకుంది, ఇంట్లోకి రానియట్లేదు. లేదా హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైంది, దాని నుంచి బయటకు వచ్చింది, ఇంట్లోకి రానియట్లేదు. ఒక వృద్ధ మహిళ. సో ఇలా రకరకాల కారణాల వల్ల డిస్అడ్వాంటేజ్డ్ కండిషన్లో ఉండి, విపత్కర పరిస్థితుల్లో ఉండి, విపత్తుల వల్ల అందరినీ కోల్పోయింది, నా అనేవాళ్ళు లేరు, అనాథ మహిళ. సపోర్ట్ ఇలాంటి వాళ్ళందరూ, అనాథ మహిళలు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నటువంటి మహిళలు, వృద్ధ మహిళలు, జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మహిళలు, ఇంట్లో వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ విపరీతమైనటువంటి డొమెస్టిక్ వైలెన్స్కు లోనేటువంటి మహిళలు, వీళ్ళ ఇళ్ళనే కాదు, వీళ్ళతో పాటు విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి ఉండడానికి నివాసం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఉండడానికి నివాసాన్ని కల్పించేటువంటి పథకమే స్వదార్ గృహ పథకం. దీన్ని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీన్ని ఎన్జిఓల సహకారంతో నడుపుతారు. 60% కేంద్రం ఇస్తుంది, 30% రాష్ట్రాలు పెట్టుకోవాలి, 10% ఎన్జిఓలు పెట్టుకోవాలి, రాష్ట్రాలు భరించాలి, 60% కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తుంది. ఇది ఎన్జిఓల సహకారంతో నడుపుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్వదార్ గృహాన్ని నడపడానికి ఒక సంవత్సరానికి 10 లక్షలు ఖర్చు అయితే,
6 లక్షలు కేంద్రం ఇస్తుంది, 3 లక్షలు రాష్ట్రం ఇస్తుంది, 1 లక్ష రూపాయలు ఎన్జిఓ ఇస్తుంది. రేషియో 60% కేంద్రం, 30% రాష్ట్రం, 10% ఆయా ఎన్జిఓలు. సో మ్యాక్సిమం ప్రతి జిల్లాలో ఒక జిల్లాకు ఒకటి, ఎవ్రీ డిస్టిక్ ఒక డిస్టిక్కు ఒక స్వాధార గృహ. మరి ఒక మహిళ పోయి నాకు ఎవరు లేరండి, నన్ను స్వాధార గృహంలో చేర్చుకోండి అంటే చేర్చుకోరు. సో విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళ ఎవరికి వన్ స్టాప్ సెంటర్ కాల్ చేస్తుంది లేదా సఖీ సెంటర్ కాల్ చేస్తుంది. సో ఈ సఖీ సెంటర్ కాల్ చేసినప్పుడు ఆ సఖీ సెంటర్ వాళ్ళు వీళ్ళని స్వాధార గృహకు రెఫర్ చేస్తారు. అర్థమైందా? లేదా ఆపరేషన్ మిలాపు, ఆపరేషన్ ముస్కాను, లేదా ఆపరేషన్ మేఘచక్ర. ఈ మధ్యకాలంలో సిబిఐ వాళ్ళు చేశారు ఆపరేషన్ మేఘచక్ర అనేటువంటి దాంతో హ్యూమన్ ట్రాఫికింగ్ గురైనటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆపరేషన్ మేఘచక్ర పేరుతో. సో ఇలా ప్రభుత్వం చేత రెస్క్యూ చేయబడ్డ వాళ్ళందరూ కూడా ఈ స్వాధార గృహకు రెఫర్ చేయబడతారు. ఒక మహిళ స్వాధార గృహకు పంపించబడింది. ఆమెకు ఒక బాయ్ ఉన్నాడు, ఒక అబ్బాయి ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, ఒక సన్ను ఉన్నాడు, ఒక డాటర్ ఉంది. మరి వాళ్ళేంది పరిస్థితి? బాలిక అయితే 18 సంవత్సరాలు వచ్చే వరకు ఆమెతోటే ఉండొచ్చు. బాలిక కనుక ఉన్నట్టయితే ఆమెకి, ఆ బాలికకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆమెతోటే ఉండొచ్చు. ఒక మహిళ గరిష్టంగా 5 సంవత్సరాల వరకు అందులో ఉండొచ్చు. సో ఇది దిస్ ఈజ్ అబౌట్ స్వాధార గృహ. పేర్లోనే ఉంది, ఆధారము లేనటువంటి మహిళలకు ఒక ఆధారాన్ని ఇచ్చేటువంటిదే స్వాధార గృహ. అంటే ఇక్కడ కేవలం షెల్టర్ మాత్రమే కాదు, వీళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగు, వొకేషనల్ కౌన్సిలింగు, అలాగే వీళ్ళకి ఏదైనా ఒక ఆక్యుపేషనల్ అంటే కుట్టు మిషన్ నేర్పించడము, అల్లికలు నేర్పించడం, అంటే వాళ్ళ కాళ్ళ మీద ఈ 5 సంవత్సరాలలోపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా వాళ్ళకి ఒక వృత్తి శిక్షణ అనేది అందించి, వాళ్ళు మానసికంగా కుంగుబాటులో ఉంటారు కాబట్టి సైకలాజికల్ రీహాబిలిటేషన్, ఆక్యుపేషనల్ రీహాబిలిటేషన్, తర్వాత నివాసానికి సంబంధించినటువంటి రీహాబిలిటేషన్ కల్పించి వాళ్ళు తిరిగి ఆ స్వాధార గృహం వదిలేసినా బయటికి వెళ్తే సొంతగా నివసించేలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నివసించేలా తయారు చేస్తారు. సో దిస్ ఇస్ అబౌట్ స్వాధార గృహ. అండ్ సెకండ్ వన్ గరిమ గృహ, ది రీసెంట్ ఇనిషియేట్. గరిమ అంటే అర్థం ఏంటి? గరిమ అంటే గౌరవం. గౌరవాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, ఆ గౌరవం సమాజంలో గౌరవం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు, అంటే అందరినీ కాదు, ఇక్కడ అనాథ భిక్షాటక బాలలు, అనాథ భిక్షాటక బాలలు మరియు మూడవ లింగం వారు, వీళ్ళకి సమాజంలో గౌరవం లేదు కాబట్టి వీళ్ళు కనుక అనాథలుగా ఉన్నట్టయితే వీళ్ళిద్దరి కోసం గరిమ గృహ అనేటువంటి పథకాన్ని, గరిమ గృహ అనేటువంటి నివాస సౌకర్యాన్ని స్మైల్ అనేటువంటి పథకం కింద అందజేస్తున్నారు. వీళ్ళ కోసం స్మైల్ అనే పథకం ఉంది. ఆ స్మైల్ అనేటువంటి పథకం గురించి మళ్ళీ చెప్తాను నేను. స్మైల్ అనేటువంటి పథకంలో భాగంగా గరిమ గృహం స్థాపించి దీని లబ్ధిదారులు ఎవరు? అనాథ భిక్షాటక బాలలు మరియు మూడవ లింగం వారు. సో ఇది మనకు 2022వ సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ గరుండ అనేది కూడా తాత్కాలిక నివాస కేంద్రం. ఎవరికి సంబంధించింది? వికలాంగులకు సంబంధించినటువంటి తాత్కాలిక నివాస కేంద్రాన్ని మనం ఏమంటాం? గరుండ అంటాం. అలాగే సమర్థ అనేటువంటి ఇది కూడా ఒక తాత్కాలిక నివాస కేంద్రమే, ఇది కూడా వికలాంగులకు సంబంధించిందే. కాకపోతే ఇది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఏందయ్యా, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు జాతీయ స్థాయి. ఎందుకోసం ఏర్పాటు చేశారు? ఆర్టిజం ఉన్నటువంటి పిల్లలు, మల్టిపుల్ డిజబిలిటీస్ ఉన్నటువంటి పిల్లలు, సెరిబ్రల్ పాలసీ ఉన్నటువంటి పిల్లలు. సో ఈ పిల్లల కోసం ప్రత్యేకంగా, అంటే ఈ సెరిబ్రల్ పాలసీ, ఆర్టిజం, మల్టిపుల్ డిజబిలిటీ, అలాగే ఇది ఈ ఉన్నటువంటి పిల్లలకు ఎవరైతే వాళ్ళు కనుక అనాథలై ఉన్నట్టయితే ఆ అనాథ వికలాంగులకు ఈ ట్రస్ట్ ద్వారా జాతీయ స్థాయిలో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేయడం కోసం నేషనల్ ట్రస్ట్ యాక్ట్ని తీసుకొచ్చారు. సో ఈ ట్రస్ట్ వాళ్ళే సమర్థ అనేటువంటి, అంటే మీరు ఫైనల్గా ఏం గుర్తుంచుకోవాలి, సమర్థ అనేటువంటి ద్వారా కూడా వికలాంగులకే. బట్ గరుండ అనేది ఇన్ జనరల్గా ఏర్పాటు చేసినట్టయితే సమర్థ అనేది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఒక నివాస కేంద్రం వికలాంగులకు సంబంధించి. అండ్ అగైన్ ఉజ్జవాల గృహ. సో మీ అందరికీ తెలుసు ఉజ్జవాల అనేది
బాలికలు మరియు స్త్రీలలో అక్రమ రవాణాని నివారించే సమగ్ర పథకం కాంప్రహెన్సివ్ స్కీమ్ ఫర్ కంబ్యాటింగ్ ఉజ్జవాలా ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ స్కీమ్ ఫర్ కంబ్యాటింగ్ ట్రాఫికింగ్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్. బాలికలు మగవాళ్ళు కాదు ఇక్కడ, బాలికలు మరియు స్త్రీలలో మనుషుల అక్రమ రవాణాని సమర్థవంతంగా సమగ్రంగా ఎదుర్కొనేటువంటి పథకమే ఉజ్జవాల అనేటువంటి పథకం. సో ఈ ఉజ్జవాల అనేటువంటి పథకాన్ని 2007 తీసుకొచ్చారు. దీని కింద కేవలం ప్రివెన్షన్ చేస్తారు. ఫస్ట్ ప్రివెన్షన్ అంటే అర్థం ఏంటి అంటే ఎవరు కూడా మనుషుల అక్రమ రవాణా బాలికలు మరియు స్త్రీలు మనుషుల అక్రమ రవాణా బారిన పడకుండా ప్రివెంట్ చేస్తారు. ఎట్లా ప్రివెంట్ చేస్తారు? ఫలానా ఎక్స్ అనేటువంటి ఆవిడ మనుషుల అక్రమ రవాణాకు గురైతే వీళ్ళకెట్ట తెలుసు. మనుషుల అక్రమ రవాణాకి గురయ్యేటువంటి వర్గాలు కొన్ని ఉంటాయి, దుర్బల వర్గాలు, వల్నరబుల్ టు హ్యూమన్ ట్రాఫికింగ్, వలసలో ఉన్నటువంటి మహిళలు, అనాథ మహిళలు, అమాయక మహిళలు, నిరక్షరాస్యతతో కూడినటువంటి మహిళలు, స్లమ్ములలో నివసించేటువంటి మహిళలు, కొన్ని సటన్ దుర్బలత్వాన్ని కలిగినటువంటి వర్గాలు ఉంటాయి. సో అలాంటి వారిని పిఆర్ఏ మెంబర్ సహకారంతో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్ సహకారంతో కమ్యూనిటీ విజిలెన్స్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుంటారు. సో వాళ్ళు ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తోటి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కనెక్ట్ అయ్యి ఉండి సార్ ఇక్కడ ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు అక్కడ స్పెషల్ ఫోకస్ చేసి ఏ వర్గాలు అయితే ఆ బారిన పడే అవకాశం ఉందో అక్కడ కొంచెం ప్రివెంట్ చేస్తారు, రెస్క్యూ కూడా చేస్తారు, రీహాబిలిటేషన్ చేస్తారు, పునరావాస. రెస్క్యూ అంటే ఆల్రెడీ వాళ్ళు మనుషుల అక్రమ రవాణాలో గురైలు ఉన్నారు, వీళ్ళు దాడి చేసి వాళ్ళని కాపాడతారు. రీహాబిలిటేషన్ అంటే వాళ్ళు సైకలాజికల్గా చాలా వీక్ ఉంటారు, ఆరోగ్యం కూడా డ్యామేజ్ అయి ఉంటుంది, సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్కి గురై ఉంటారు. కాబట్టి శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం కవర్ అయ్యేలా వాళ్ళని చూసుకుంటారు. సో ఈ పనులు చేయాలంటే వాళ్ళకి నివాసం అవసరం కొద్ది రోజులు. అందుకే ఈ ఉజ్జవాల అనే పథకం కింద ఏర్పాటు చేసినటువంటి ఉజ్జవాల గృహలో వాళ్ళని అక్కడ ఉంచుతారు. మీకు ఫర్దర్గా ఉజ్వల స్కీమ్ గురించి మళ్ళీ మీకు కొన్ని వీడియోస్ రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మనం గృహాస్ రకరకాల గృహాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం. అండ్ నెక్స్ట్ అది పాలనాగర్ అనేది ఇంతకుముందు దీన్ని ఏమనేవారంటే నేషనల్ క్రష్ స్కీమ్ అనేవాడిని. ఇక్కడ 6 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి, 6 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి పూర్వ బాల్యదశ సంరక్షణ సేవలు, పూర్వ బాల్యదశకు చాలా పేర్లు ఉన్నాయి కదా. సరే మనం పూర్వ బాల్యదశ గురించి మళ్ళీ ఇంకో వీడియో చేసుకుందాము. ఇక్కడ పాలనాగర్ యొక్క లబ్ధిదారులు ఎవరు? 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి పూర్వ బాల్యదశ అభివృద్ధి మరియు సంరక్షణ సేవలు అందించేటువంటి గృహాలని మనం పాలనా గృహం అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గరిమ గృహ ఎవరికి? అనాథ భిక్షాటక బాలలు మరియు థర్డ్ జెండర్. గరుండ గృహ ఎవరికి? వికలాంగులకు. సమర్థ అనేటువంటి గృహ ఎవరికి? నేషనల్ ట్రస్ట్ కింద ఉన్నటువంటి వికలాంగుల లబ్ధిదారులకు. స్వధర్ గృహ ఎవరికి? విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి మహిళలకు. ఉజ్జవాల గృహ ఎవరికి? మనుషుల అక్రమ రవాణాకి గురైనటువంటి బాలికలు మరియు స్త్రీలకు సంబంధించి. అలాగే పాలనా గర్ ఎవరికి? 6 నెలల నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లలకు సంరక్షణ, పోషణ, పూర్వ బాల్య దశ విద్య అభివృద్ధి ఇలాంటి సేవలు అందించడానికి. కాబట్టి ఈ 4 గృహాలను గుర్తుపెట్టుకోండి, 1 మార్కు సంపాదించుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆన్లైన్ పోర్టల్స్ బాగా వస్తున్నాయి ఈ మధ్యన, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ పోర్టల్స్ ఏమున్నాయో మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.